అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. పెన్షనర్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును అయితే ఇచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్లకు ఎక్కువ మంది చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తే. సో లేట్స్ టాపిక్లకి అయితే వెళ్దాం. పెన్షనర్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును అయితే ఇచ్చింది. సో ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు, ముఖ్యంగా డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్ వాళ్ళ హక్కు అని చెప్పి సంచలన కీలక నిర్ణయం ప్రకటించడం చూస్తున్నాం. సో మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని ఉద్యోగస్తులకి పెన్షన్స్కి రావాల్సిన బకాయిలపై సుప్రీంకోర్టు కోరింది అని చెప్పి ఇక్కడ చూడొచ్చు. ఇది ఉద్యోగుల హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు వెల్లడించింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా డిఆర్ అరియర్స్ ఉద్యోగస్తులకి పెన్షన్లకి ఎక్కువ మందికి నిలిచిపోవడమే జరిగింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సో ఈ విషయంపై తుది తీర్పును అయితే ఇచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, నిలిచిపోయిన డిఏ బకాయిలు ఈసారి వస్తాయని కూడా నమ్మకం వచ్చింది అని ఉద్యోగులకి. క్యాబినెట్ సెక్రటరీతో మనకి జరిగే చర్చల్లో ఈ విషయం ప్రస్తావనకు అయితే రానుంది ఫ్రెండ్స్. సో మొత్తంగా 18 నెలల బకాయిలు అయితే అరియర్స్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఇవి కూడా 3 వాయిదాల్లో చెల్లించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా వివిధ రకాల పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగులు కూడా చెల్లింపు అయితే ఉంటుందని చెప్పి చూస్తున్నాం. సో లెవెల్స్ ఆధారంగా మనకి ఈ యొక్క ఉద్యోగస్తులకి బకాయిలు చెల్లిస్తారు. సో మనకి 2020 నుంచి నిలిచిపోయిన డిఏ బకాయిలు చెల్లించడంపై ఆమోదం కూడా లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రభుత్వం 2021లో డిఏను ఒకేసారి 11% పెంచింది. ఈ విషయం తెలిసిందే. సో మొత్తంగా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు ఒక్కొక్కటిగా వచ్చే అవకాశం అయితే ఉంది సుప్రీంకోర్టు తీర్పుతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మై స్టేట్ వర్క్.